అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత లేట్ అవుతున్నా సరే ఓపిక్గా అందరూ ఉన్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ముందుగా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నిజంగా ఈ ఈ ఈవెంట్కి భాగ్యం విష్ణు కథన సినిమాని ఆశీర్వదించడానికి ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అరవింద్ సార్ మన నేను మాట్లాడేటప్పుడు మీరు బిజీ అని వెళ్ళిపోయారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే నిజంగా నేను ఇంత షార్ట్ టైంలో ఇక్కడ నేను ఉంటానని అనుకోలేదు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎంత నన్ను అంటే నిజంగా నాకు ఆ ఫీలింగ్ అంత అంత ఈజీగా రాదు సార్ ఎవరికి మీ దగ్గరికి వచ్చేటప్పుడు గీత ఎంటర్ అయ్యి అరవింద్ సార్ దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు చాలా భయం భయంగా వెళ్ళాను నేను ఆ వ్యక్తి గురించి అందుకే మూడు మాటలే చెప్తాను నేను ఆ వ్యక్తిలో ఈ మూడు చూశాను ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా భయంగా ఉంటుంది ఆయనతో కాసేపు మాట్లాడిన తర్వాత ఏదో తెలియని చనువు వస్తుంది ఆయన నుంచి పది అడుగులు దూరంగా వెళ్ళిన తర్వాత ఆయన మీద గౌరవం వస్తుంది ఈ మూడు కలిపి ఉన్న వ్యక్తి అల్లు అరవింద్ గారు అలా చాలా రేర్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ నాలాంటి వాళ్ళకు కూడా ఎక్కడో ఊరు నుంచి సినిమా మీద ప్యాషన్తో బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తే అలాంటి వాళ్ళకు కూడా ఇండస్ట్రీలో చాలా పెద్ద వ్యక్తి అల్లు అరవింద్ గారు ఎన్నో సినిమాలు అంటే నేను స్క్రీన్ పైన ఎక్కడో గీతా ఆర్ట్స్ అనే బ్యానర్లో సినిమానే చూడగలను అనుకునే వ్యక్తికి అదే బ్యానర్లో ఈరోజు సినిమా కూడా చెయ్యొచ్చు అనే అవకాశం కల్పిస్తారన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మాలాంటి ఊరి నుంచి సినిమా పిచ్చితో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నిజంగా వాళ్ళందరి తరఫున నేను చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ నాలాంటి వాళ్ళనే కదా మీరు చాలా మందిని ఎంకరేజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ వాసు సార్ సార్తో ఇనిషియల్గా నేను కలిసినప్పుడు సార్ ఇలా వినరోభాగ్యం విష్ణు కదా ఈ కథ చాలా బాగుంటుంది సార్ అంటే సార్ నమ్మారు సరే కిరణ్ చేద్దామని చెప్పాం వెళ్ళే ప్రాసెస్లో ఒక గైడెన్స్ ఉంటుందండి నాకు మేబీ ఇంతకుముందు నాకు లేదేమో ఏదో చేసేయాలనే తప్పన ఎగ్జైట్మెంట్ చేసేయాలి మంచి అవకాశాలను వదులుకోవద్దు సినిమాలు చేయాలనే ఒక ప్రాసెస్లో ఉన్నప్పుడు సార్తో కొంచెం పరిచయం ఏర్పడిన తర్వాత ఎక్కడో తెలియని ఒక ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు లేకపోతే ఒక అన్నలు భావించి అది కాదు కిరణ్ ఇది అని చెప్పే ప్రాసెస్లో చాలా నేర్చుకున్నాను సార్ మీరు అంటే మేబీ పదహైదు సంవత్సరాలు అర పది సంవత్సరాలు బ్యాక్లో కిరణే మేబీ కిరణ్ కంటే ఇంకా ఎక్కువ కష్టపడిన వ్యక్తి బన్నీవాస్ సార్ తను కూడా ఒక ఊరు నుంచి వచ్చి ఎంత కష్టపడ్డాడు ఏంటి అనేది నాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ప్రాసెస్లో నాకు ఇంత గైడెన్స్ చేసినందుకు అండ్ మోర్ దెన్ దట్ వినరో భాగ్యం విష్ణు కథ సినిమా ఇంత బాగా రావడానికి మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు సార్ థ్యాంక్ యూ సో మచ్ నందు అన్న అంటే చాలా మంచి వ్యక్తి అండి నందు అన్న ఫస్ట్ మేము కలిసినప్పుడు ఎలాంటి సినిమా తీద్దాం అని నేను వెయిట్ చేస్తూ ఉన్నా అప్పటికే ఎస్ఆర్ కళ్యాణ మండపం అయిపోయింది షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను కాబట్టి ఏదో అవకాశం అనేది చాలా అరుదు అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పి అప్పటికే నేను రెండు సినిమాలు కమిట్ అయిపోయాను ఎస్ఆర్ కళ్యాణ మండపం రిలీజ్ అయింది స్క్రీన్ పైన చూసుకున్న తర్వాత ఓకే నన్ను కూడా ఆడియన్స్ ఇంతలా యాక్సెప్ట్ చేస్తారని అర్థమైంది అప్పుడు ఇంకెలాంటి కథ చేయాలి అప్పటికే ఒప్పుకున్న కథలు పక్కన పెడితే ఎలాంటి కథ చేయాలన్నప్పుడు నందు అన్న నాకు ఇద్దరం కూర్చొని ఒక పప్పు రసం పెరుగు అనుకుంటానండి ఇంటికి వచ్చాడు నా దగ్గర ఉన్నది అదే అది పెట్టి తింటూ ఉన్నాం పప్పు స్టార్ట్ అయింది రసం తిని పెరుగుకొచ్చే లోపండి నా కళ్ళల్లో ఎక్కడో తెలియని ఒక తడి ఇలాంటి కథ కథ నేను చేయాలనుకున్నది మీకు ఎందుకు నేను ఈ మాట చెప్పేది రేపు మీకు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు క్లైమాక్స్లో అర్థమవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ నందు అన్న చాలా మంచి మాటలు రాసినందుకు ఈ ప్రాసెస్లో ఈ జర్నీ అంటే ఎంత బాగుంది అంటే ఈ జర్నీ ఇద్దరం ఆడుకుంటూ పాడుకుంటూ సినిమా చేశామండి అంటే ఆ వ్యక్తి అన్నాడు నిన్ననో మనను ఎప్పుడో అన్నాడు అన్న అయిపోయిందా ఇంక భాగ్యం విష్ణు కదా ఇంకా ఇంతేనా అంటే కిరణ్ గారు ఒక సినిమా సక్సెస్ అనేది ఎప్పుడు అంటే పరిచయం ఎలా అయితే ఏర్పడిందో టెంకాయ కొట్టేటప్పుడు గుమ్మడికాయ కొట్టినప్పుడు కూడా అదే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే అంతకు మించిన సక్సెస్ డైరెక్టర్ది లేదు యాజ్ ఎ డైరెక్టర్గా నేను అందరినీ నాకు వీలైనంత మేనేజ్ చేసి నేను అందరితో రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఈరోజు సినిమా బయటకు వచ్చింది అంటే నాకు అదే సక్సెస్ అన్నారు నిజంగా అదే సక్సెస్ నందు అన్నా వినరోభాగ్యం విష్ణు కథ అనేది రేపు ప్రపంచం చూస్తుంది మీరు రాసిన మంచి మాటలు అది మేబీ ఒక వ్యక్తి ఎలా ఉండాలన్న దానికి మీరు రాసిన మాటలన్నీ రేపు చాలామంది అప్రిషియేట్ చేస్తారన్న అండ్ ముందుగా మీ మీ మిని ఆ దాంట్లో మేము పాట అయినందుకు వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ చైతన్ భరద్వాజ్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మీరు నాకు ఇచ్చిన చుక్కలు చున్నీ కానీ చూసేలా కలరే కానీ చాలామంది ఆడియన్స్కి కిరణ్ అనే వ్యక్తికి వ్యక్తిని చాలా తీసుకెళ్ళాయి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈరోజు భాగ్యం విష్ణు కథ వాసవ సుహాస లాంటి పాట పడాలంటే అదృష్టం ఉండాలండి అది నా మొహం మీద పడినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అలాంటి పాటలు రాసిన కళ్యాణ్ చక్రవర్తి గారికి భాస్కర్ పట్ల గారికి పాడిన కారుణ్య గారికి అలాగే అనురాగ్ కులకర్ణి గారికి కపిలనికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో మ్యూజిక్ అనేది రే వచ్చిన తర్వాత మళ్ళీ మీరు రే ఈ సినిమా ఇంకోసారి చూడాలరా అనిపించేలా మ్యూజిక్ చేస్తుంది అది నేను నమ్ముతున్నాను అలాగే విశ్వాస్ డానియల్ భయ్య థ్యాంక్ యూ సో మచ్ కొంతమంది వ్యక్తులు మన జర్నీలో ఉంటారండి ముందు నుంచి మనమేం అవ్వకపోయినా ఖచ్చితంగా వీళ్ళు తప్పనుంది ఏదేదో అవుతాడని కొంతమంది ఉంటారు అలా నా పక్క నుండి కిరణ్ భయ్య నువ్వేదో చెయ్యి నేను ఉంటానని చెప్పున్నందుకు విశ్వాస్ భయ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఇక్కడ ఉన్నారో లేదో తెలీదు నిజంగా తిరుపతి ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం మళ్ళీ నిన్నగా వెళ్ళినప్పుడు ఆ ఇల్లు ఉందేమో చూశాను గోడగా లేకనే తీసేశారు సార్ చాలా మంచి ఇల్లు వేశారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ప్రొడక్షన్ టీం గీతాట్స్ బ్యానర్లో అంటే మాకు తిరుపతిలో కానీ ఇక్కడ కానీ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ గీతార్ట్స్ ప్రొడక్షన్ చాలా సపోర్టివ్గా ఉన్నారు గీతాట్స్ ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు ఏదో తెలియని ఫీలింగ్ నిజంగా అక్కడ ఎంట్రీ దగ్గర నుంచి లోపలికి వెళ్ళినంత వరకు నన్ను రిసీవ్ చేసుకున్న పద్ధతి కానీ ఆ రెస్పెక్ట్ కానీ నిజంగా సార్ అందరికీ అంత మంచి బిహేవియర్ యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు కానీ ఆర్ట్స్ బ్యానర్లో ఉన్న ప్రతి ఒక్కరికి నిజంగా నా ధన్యవాదములు ఖచ్చితంగా మీరు చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమా ఇంత బాగా రావడానికి మీరు అందరూ కారణం సత్య గారు అయితే ఏంటి అందరూ చాలామంది బాబు గారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే చావన్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు సార్ డే అండ్ నైట్ అందరూ ఎలా ఈ సినిమాని తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు పిఆర్ ఓస్ కానీ డిజిటల్ టీం కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఈ సినిమాలో అందరూ యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆమెనే గారికి అందరికీ సార్ రామ్ సార్ గారికి నిజంగా సార్ చూడగానే నాకేమో మమ్మల్ని బురో అని పిలవాలనిపించింది అంత హెంగా వచ్చారు థ్యాంక్ యూ సార్ మీతో వర్క్ చేయడం నిజంగా అదృష్టం ఎప్పుడు నేను అదే అనుకుంటాను సార్ అంటే నా సీనియర్ ఆర్టిస్టులందరూ ఎప్పుడెప్పుడు ఎవరైనా నా సెట్లో సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారంటే తెలియకున్న చిన్నపిల్లల పరిగెత్తుకుంటే వెళ్ళిపోతారండి మంచి మాటలు నేర్చుకోవచ్చేమో వాళ్ళ అనుభవం తాలూకు మాటలు కొన్ని మనకు తెలుస్తాయేమో అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కశ్మీరా థ్యాంక్ యూ కశ్మీరా ఫర్ బీయింగ్ సో స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మురళీ శర్మ గారు ఈ సినిమాలో చాలా క్రూషియల్ రోల్ అండి మురళీ శర్మ గారు మీకు చాలా బాగా నచ్చుతారు దేవి ప్రసాద్ అందరూ సార్ థ్యాంక్ యూ సో మచ్ కొంచెం టైం తక్కువ ఉండడం వల్ల నాకు అర్థమవుతుంది మిమ్మల్ని చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తాం ఎవరన్నా మర్చిపోయింటాం సారీ అఖిల్ గారికి అయ్యో అదే అండి అంటే మెయిన్ అదే కదా థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ గారు వెరీ హ్యాపీ మీటింగ్ యూ హియర్ ఇంతకుముందు నాకు ఒక అంటే మీకు తెలియ తెలిసి తెలియకపోయి ఉండొచ్చు నైన్టీన్ నైంటీ వన్ అని ఒక షార్ట్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో నుంచి నాకు ఒక కాల్ వచ్చింది షార్ట్ ఫిలిం చాలా బాగుందమ్మా నెక్స్ట్ ఇలా అఖిల్ గారి సినిమా ఒకటి జరుగుతుంది దాంట్లో వెరీ ఇంపార్టెంట్ రోల్ ఉంది లైక్ బ్రదరో ఏదో రోల్ ఉంది ఒకసారి కలుద్దాం రండి అని పిలిచారు వెళ్ళాను ఐ డోంట్ నో అది మళ్ళీ హ్యాపీ అవ్వలేదేమో అని అప్పుడు చాలా ఓకే ఎందుకంటే మనందరికీ తెలుసండి మనం సినిమా మన జీవితంలో నిజంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఉండిపోతాయి యాజ్ ఎ ఆడియన్స్గా మనం బయట నుంచి ఫీల్ అయ్యేటప్పుడు ఒక లెగసీ క్యారీ చేసే ఒక హీరోస్ అందరూ మన అలాంటి వాళ్ళలో అక్నే నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీకి చాలా పెద్ద వ్యక్తి అలాంటి లెగసీ క్యారీ చేసే వాళ్ళ సినిమాలు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి ఒక సినిమా తీస్తే అది ఆ కుటుంబానికి ఎమోషన్ కాదు తెలుగు ప్రజలందరికీ అది ఒక ఎమోషన్ అది నేను చాలా దగ్గరగా చూశాను మనం అనే సినిమా రిలీజ్ అయిన థియేటర్లో చూసినప్పుడు నాగేశ్వరరావు గారు అయితే ఏంటి నాగార్జున గారు అయితే ఏంటి నాగచైతన్య గారు అయితే ఏంటి ఆ సినిమా అలా చూస్తూ ఒక ఎత్తులో ఒక ఎమోషన్ హై ఫీల్ అయ్యి మన ఆడియన్స్ వెళ్ళేటప్పుడు అప్పుడు బైక్లో దిగి ఎంట్రీ ఇచ్చాడండి అక్కినేని అఖిల్ నిజంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లు అనేది మీకు యాప్ టైటిల్ నేను అనుకున్నాను అఖిల్ గారు చూసినప్పుడు నిజంగా అండ్ నిజంగా ఆ సినిమా మనం సినిమాలో మీ ఎంట్రీకి నేను అప్పుడు ఇప్పుడు చెప్తున్నాను ప్రతి ఒక్కరితో పాటు నేను విజిలేశాను ఎందుకంటే మనం సినిమా అనేది అందరికి ఒక ఎమోషన్ ఎప్పటికీ గుర్తుండిపోద్ది అది ఎందుకు ఈ సభాముఖంగా చెప్తున్నానంటే అది అక్కినేని ఫ్యామిలీకే కాదు తెలుగు ప్రజలందరికీ మనం సినిమా అనేది వెరీ బ్యూటిఫుల్ ఫిలిం ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ అని పడ్డం అనేది ఆ టైంలో అందరం టీవీలో కూర్చొని సార్ ఇక్కడ ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ లేరు అని తెలిసినప్పుడు అందరం తెలియకుండా ఎమోషనల్ ఫీల్ అయ్యాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీరు ఇక్కడ కలిశారు ఫస్ట్ టైం కలవడం చెప్పుకునే అవకాశం దొరికింది థ్యాంక్ యూ ఇంకా మీరండి మీ గురించి ఏం చెప్పాలి ఇంకా ఏమీ కానీ నన్ను షార్ట్ ఫిలిమ్స్ నుంచి నేను ఎప్పుడు చెప్తుంటాను నాకు యూట్యూబ్లో నా ఫస్ట్ ఫిలిం గచ్చిబౌలి దగ్గర నుంచి నాకు రే నీ వాయిస్ బాగుంది నీ మొహం బాగుంది బాగానే ఉన్నావు బాగానే చేస్తున్నావు అని కమెంట్ పెట్టి ఈరోజు గీత ఆర్ట్స్ బ్యానర్లో ఈ స్టేజ్ ఇక్కడ నిలబ నిలబడే అదృష్టం కల్పించిన ప్రతి ఒక్క ఆడియన్కి థ్యాంక్ యూ సో మచ్ మీరు లేకపోతే నేను లేను ఎందుకంటే నమ్మకం ఉంటుంది ఎందుకు నమ్మకం ఉండదు ఏదో సాధించేస్తామని నమ్మకంతో వస్తాం కానీ ఎంత కసితో పనిచేసినా ఎంత కష్టపడ్డా కానీ దానికి సపోర్ట్ అనేది ఒకటి కావాలి అది మెంటల్ సపోర్ట్ ఇక్కడ నిలబడాలి అంటే అన్నిటికన్నా కండబలం కన్నా మెంటల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ నాకు ఆ మెంటల్ సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క ఆడియన్కి థ్యాంక్ యూ సో మచ్ నేను రీసెంట్గా ఈ భాగ్యం విషయం కాదు లాస్ట్ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక ఐదు నెలలు బ్రేక్ తీసుకున్నాను అంటే సోషల్ మీడియాలో లేను ఎక్కడా లేను నేనేమన్నా ట్రాక్ డప్పుతున్నానా లేకపోతే డిడ్ ఐ మిస్ సంథింగ్ ఏమన్నా నాకు తెలుసు నేను ఎలాంటి సినిమాలు చేస్తున్నాను కానీ మీరు చూసింది ఈ సినిమాలు ఇంకా మీరు చూడలేదు ఈ సినిమా కానీ రాబోయే సినిమా నా నుంచి ఏం కోరుకుంటున్నారు ఆడియన్స్ అని తెలియడానికే నేను ఊరూరు తిరిగాను ఆల్మోస్ట్ ఆల్ అందరినీ రీచ్ అయ్యాను దగ్గరికి వెళ్ళి అనుకున్నాను అన్నయన్న నా నుంచి ఎలాంటి కోరుకుంటున్నారన్నా లేదమ్మా చెప్పండమ్మా అని ఈ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో నేను కూర్చొని తెలుసుకున్నది ఫైవ్ పర్సెంటే అండి మీ ఊరు దగ్గరికి మిమ్మల్ని కలిసిన తర్వాత నాకు అర్థమైంది కిరణ్ ని మీరు ఎంత ప్రేమిస్తున్నారో అని చెప్పి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి నన్ను ప్రేమిస్తున్నా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ కోరుకున్న సినిమానే ఇప్పటిదాకా నన్ను ప్రేమించారు ఇప్పటిదాకా రోజు రోజుకి నా సినిమా ఒకటి బాగా ఆడినా ఒకటి బాగా ఆడగిపోయినా నా జర్నీ జరిగే కొద్దీ మీ ప్రేమ అయితే నా మీద పెరుగుతూనే ఉంది ఎక్కడికి వెళ్ళినా మీ అందరికీ నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ ఇప్పటి వరకు నా జర్నీ ఒకటండి ఇక్కడి నుంచి మీ అందరి కోసమే వినరోభాగ్యం విష్ణు కదా వినరోభాగ్యం విష్ణు కదా ప్రతి ఒక్కరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా హైతో బయటకు వస్తారండి ఖచ్చితంగా ఈ సినిమాలో నేను ఎప్పుడు నేను ఏదో సినిమా కుమ్మేసాం ఏదో పీకేసాం అది నేను ఎప్పుడు చెప్పనండి మా కష్టం అయితే మేము జెన్యున్గా పడ్డాం ఈ సినిమాలో కష్టంతో పాటు ఒక హానెస్టీ ఏర్పడింది అందులోనూ గొప్ప గొప్ప వ్యక్తులు ఇన్వాల్వ్ అయినారు అరవింద్ గారు కానీ బన్నీవాస్ గారు కానీ మా డైరెక్టర్ గారు కానీ ప్రతి ఒక్కరు టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా అనేది ఎక్కడికి వెళ్తుందో నాకు కూడా తెలియదండి అంటే నా ఉద్దేశం నాకు తెలిసి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుద్దని అక్కడి నుంచి ఈ సినిమా ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు ఎందుకంటే దాన్ని అంత బిలీవ్ చేస్తున్నా నేను ఎక్కడన్నా ఎవరైనా కనిపించినా కానీ ఏంటి ఈ సినిమా ఏంటి అంటే ఏమో నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా ఈ సినిమా మీద ఎందుకు నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నా అనేది మీకు తెలుస్తుంది ఎయిటీన్త్ హ్యాపీగా శివరాత్రి రోజు శివుని దర్శించుకొని పూజలు చేసుకొని టెంకాయ కొట్టుకొని అటే అంటే ఉన్న థియేటర్కి వెళ్ళి విష్ణుని చూడండి విష్ణు మీకు ఖచ్చితంగా నచ్చుతాడు విష్ణు వాడి మాటలు మీకు నచ్చుతాయి వాడి ప్రవర్తన మీకు నచ్చుతుంది వాడు కొట్టినా మీకు నచ్చుతుంది వాడు పాట పాడినా మీకు నచ్చుతుంది వాడు డాన్స్ వేసినా మీకు నచ్చుతుంది ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంత బాగుంటుంది నాకు పర్సనలీ వెరీ కనెక్టెడ్ క్యారెక్టర్ విష్ణు ఖచ్చితంగా వినరో భాగ్యం విష్ణు కదా అనే సినిమా మీరు చాలా నన్ను ప్రేమించే ప్రతి వ్యక్తి నన్ను ప్రేమించిన వ్యక్తులు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతారు ఇది మన తెలుగు సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీకు తప్పకుండా బుక్ షోలో టికెట్స్ ఓపెన్ అయ్యాయి తప్పకుండా బుక్ చేసుకొని థియేటర్కి వెళ్ళండి చాలా మంచి సినిమా అందరికంటే మీరే ముందు చూడండి ముందు వరుసలో ఉండండి మంచి సినిమా చూసేదాంట్లో నేను ఎవరినన్నా ఇక్కడ మిస్ అయ్యి ఉంటే థ్యాంక్ యూ సో మచ్ సారీ ఎవరినన్నా మిస్ అయ్యి ఉంటే ఐఎం సారీ అండ్ ఇంత అవకాశం నాకు కల్పించినందుకు ఇక్కడ నేనున్న ప్రతి ఒక్కరికి తెలుగు ప్రేక్షకులందరికీ ఏం తమ్ముడు తమ్ముడు వినపలేదు తమ్ముడు తమ్ముడు లవ్ యూ టు తమ్ముడు లవ్ యూనే నేనా చెప్పింది లవ్ యూ టూ తమ్ముడు లవ్ యూ టు అలాగే ఈ ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన శ్రేయాష్ మీడియా వారికి ఆదిత్య మ్యూజిక్ ఛానల్ వారికి థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ గారు ఉన్నారు ఇంకా అఖిల్ గారు మాట్లాడాలి ఏ మిగిలి ఉంటే నేను తర్వాత మాట్లాడతాను మళ్ళీ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా భాగ్యం విష్ణు కథ చాలా మంచి సినిమా చూడబోతున్నారు త్వరలో త్వరలో అంటే ఏముందండి రేపు రేపు సాయంత్రం సార్ వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు రేపు సాయంత్రం ప్రివ్యూస్ పడుతున్నాయి మేము ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నామండి దానికే రీజన్ డైలాగా తమ్ముడు నేను ఏదో నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోదామని వస్తే దుమ్ము లేపడాలు అన్నీ అవసరమా సినిమాలో చాలా 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 మంచి డైలాగులు ఉంటాయి మీకు మీకు ఒక డైలాగు మీకు ఒక డైలాగ్ చెప్తాను అంటే నందు అన్న రైటింగ్ ఎంత సెన్సిబుల్గా ఉంటుంది అన్నది ఒక డైలాగ్ చెప్తాను ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తి అంటాడు ఏంటంటే ఒరే ఇప్పుడు ఏరా నీకు మంచి చేస్తే నీకేమొచ్చింద్రా అని అడుగుతాడు చిన్నప్పటి నుంచి నన్ను అందరూ అడగడమే సార్ మంచి చేస్తే నీకు వస్తుంద్రా మంచి చేస్తే నీకు వస్తుంద్రా అని నిజానికి ఏమీ రాదు సార్ రాత్రి పడుకునేటప్పుడు ప్రశాంతంగా ఎనిమిది గంటలు నిద్ర వస్తుంది అది చాలామందికి రాదు వినరోభాగ్యం విష్ణు కథ అనే సినిమా ఇలాంటి చాలా మంచి పాటలతో మంచి మ్యూజిక్తో చాలా బాగుండబోతుంది నా నుంచి ఇంక నేను చెప్పడానికి ఏం లేదు అన్నీ చెప్పేశాను మీరు సినిమా ఎంజాయ్ చేసి ఎలా ఉందో మీరే చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ